హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో క్రేజీ ప్రాంక్ చేద్దామని మేము ముందుకు వచ్చాం. అల్దాఫ్, ప్రాంక్ చేద్దామా? చేద్దాం. ఎలాంటి ప్రాంక్ చేద్దాం చెప్పు. లాక్డౌన్ కదా, ఎవడు బయటకు వస్తే వాడిని బక్రా చేద్దాం, ఏడిపించేద్దాం. ఓకే ఓకే, చేద్దాం. చదండి. A few moments later. అదే లాక్డౌన్ కదా, అందుకని రానట్టున్నారు. వస్తారు, వెయిట్ చేద్దాం ఇంకో 5 మినిట్స్. వెయిట్ చేద్దామా? వస్తున్నట్టున్నాడు ఒకడు, వాడిని ఆపుదాం. ఆపుదాం, రారా రారా గజ్జుకుక్క. ఎవరి మీద? రోడ్డు మీద ఒక్కడేనా కనిపిస్తున్నాడు? కనిపించలేదన్న. ఏం పని ఇక్కడ? కొట్టుకొచ్చానన్న. ఈ టైంలో కొట్లో అన్ని మూసేస్తుంటే నేను అనౌన్స్మెంట్ ఇవ్వలేదా? వెళ్ళా నువ్వు. వినలేదన్నా. వినలేదన్నా. లాక్డౌన్ అని చెప్పలేదా నీకు? పక్కరా, పక్కరా, ఎవరు మర్యాద చేద్దాం, పక్కరా. సత్యరెడ్డి, నరికేళ్ళ కొడుకుని కూర్చో. క్లాప్, యాక్షన్. ఏ ఊరు మీది? ఇటు ఎక్కడికి వెళ్తున్నావు? ఏ కొట్టు తెరిచి చూడండి. నీకు షాపు తీసున్నారు కదన్నా. అటు సైడ్. ఏ సైడ్? తీసున్నారు. అటు సైడ్ తీసున్నారా? ఎవరు చెప్పారు నీకు? నిన్న అనౌన్స్మెంట్ విన్నావా నువ్వు? వినలేదన్నా. వినలేదా? వినకుండా బయటకు ఎందుకు వచ్చు? బయటకు వస్తే 5,000 జరిమానా అంట, కడతావా? పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఈ ఏరియా కానిస్టేబుల్ చెప్పాడు. అర్థమవుతుందా నీకు? ఏ ఊర్రా మీది? ఈ ఊరేనా? ఈ ఊరంటే ఎక్కడ? అటు సైడ్. అటు సైడ్ కొట్లు తెరిచలేదా? ఇటు ఎలా తెరిచి ఉంటాయని తెలుసు నీకు? పొద్దున్న వచ్చినప్పుడు లాక్డౌన్ అని తెలుసుగా. తెలుసన్నా. ఈరోజు అంతా లాక్డౌన్, సండే అని మొత్తం లాక్డౌన్ చేశారు. అర్థమవుతుందా నీకు? బయటకు ఎవరు రాకూడదని. బయటకు వస్తే 5,000 జరిమానా అంట, పోలీసులు చెప్పేసి వెళ్ళారు. కడతావా ఇప్పుడు? కడతావా? ఏంది నోరు తెరి సరిగ్గా చెప్పు, నాకే వినపడట్లేదు. వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. ఇప్పుడు ఏంది నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది? నేను ఫీల్ అవుతాను. ఎక్కడ మీ ఇల్లు? ఎక్కడ? చూపింది చూపుకి అర్థమైంది. మమ్మల్ని భయపెడుతున్నావా నువ్వు? భయపెడుతున్నావేంది? ఏరియా తెలుసా ఇది? ఎవడి ఏరియా తెలుసా? ఎవరి ఏరియాకి వచ్చి ఎవరికి సీన్ చూపిస్తున్నా? మా ఏరియా ఇది. మా ఏరియాకి వచ్చి చూస్తాం. అసలు ఎవరి కోసం వచ్చావమ్మా నువ్వు? ఎవరి కోసం వచ్చావు? మా ఫ్రెండ్స్ కోసం వచ్చావు. మీ ఫ్రెండ్స్ కోసం వచ్చారా? ఎవరు మీ ఫ్రెండ్స్? ఇమ్రాన్, ఇర్ఫాన్ వాళ్ళన్న. వాడు సంఖ నువ్వు నాకు, వాడు నీ సంఖ నాకు. ఎక్కడుంటారు? ఎక్కడుంటారు చెప్పు, గట్టిగా మాట్లాడు, నాకు వినపడట్లా. వాళ్ళు అటు సైడ్ ఉంటారన్న. ఎటు సైడ్ ఉంటారు? అట మార్కెట్ సైడ్. నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి వచ్చావా, లేక నువ్వు కొట్లకి వెళ్ళడానికి వచ్చావా, షికారులు చేయడానికి వచ్చావా, లాక్డౌన్ తిరగడానికి వచ్చావా? ఎందుకు ఎందుకు నవ్వుతున్నావు? చాలా కోపదారి మనిషి, మీకు తెలుసు. చూడండి అక్కడ ఏముందో. కామెడీగా ఉందా ఇదంతా? పైకిలేరు. నీకు తెలివి ఎక్కువైందిరా. చెప్పు నెంబర్ తెలీదు అన్న. నెంబర్ తెలియదు. క్లాస్ నువ్వు? సెవెంత్ అన్నా. నెంబర్ తెలీదా నీకు? సెవెంత్ అయినా తెలీదన్నా. ఎందుకు రుబాబ్ చేస్తున్నావు ఇంద్రా? పైకి వస్తున్నాడు ఇందుడు. ఎవరిని భయపెడతావురా? ఎవరిని భయపెడతావు? అది చూపింది. అది చూపింది. మీరు అలా చూడకండి, నేను తట్టుకోలేను. గ్యాంగ్ ఉన్నాయి వెనకాల. వెనక పక్క గ్యాంగ్ ఉన్నాయి. గ్యాంగ్ ఉన్నాయి వెనక పక్క. కింద పట్టి దాని పెట్టావా? గ్యాంగ్ ఉంది దీంట్లో. దిబ్బుతావేంది? నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం?
నువ్వు కొట్టావా? ఏ డౌటా? మీ నాన్న ఏం చెప్పరా? మీ నాన్న నంబర్ చెప్పు. ఏయ్ మీ నాన్న నంబర్ చెప్పు. లేలే పోలీసులు ఫోన్ చేయ్. పోలీసులు ఫోన్ చేయ్. సారీ ఏది మాట్లాడు. నేను పైకి ఇట్లా కనిపిస్తా కానీ చాలా సెన్సిటివ్ రా నేను లోపల. ఆ పరిచితుడు రా నువ్వు. రుబాబు నీకు చూపిస్తా ఉండు రుబాబు ఎలా ఉండిద్దో. పోలీసులు ఫోన్ చేయమా. చేయమంటావా? చేయవాదా? చెప్పు. వద్దన్నా. మరి అదే ఆ చూపింది. ఎవరిని భయపడుతున్నావు? ఎవరి ఏరియాకి వచ్చి ఏం మాట్లాడుతున్నావు? కట్టుకో చేతులు కట్టుకో. ఒక దగ్గర రా. ఇదిగో తూర్పు తిరుగు. నాకు సిగ్గేస్తుంది. నేను చూస్తా కనిపిస్తుందా? తప్పలు అడిగి బయలేమ్మా. లేవమ్మా ఇవి కెమెరామెన్ అవి మళ్ళీ ఏమనుకో. తమ్ముడు చిన్న ప్రాంక్ చేసాం. క్యూట్ బాయ్ కదా. ఏడవకూడదు. మమ్మీ డాడీకి అస్సలు చెప్పకూడదు. ఓకేనా? చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేసారా నువ్వు? ఆల్ ది బెస్ట్.